संगारेड्डि जिल्ला वट्पल्ली मंडलं पल्वट्ललो विषादं चोटु चेसुकुंदी। कलुषित आहारं तिनि ओके कुटुंबानिकि चेंदिन ऐदुगुरु अस्वस्थ गुरय्यारु। इंदुलो ముగ్గురు చనిపోగా మరో ఇద్దరు పరిస్థితి కూడా విషమంగా ఉంది। संगारेड्डि जिल्ला वट्पल्ली मंडलं पल्वट्ललो विषादं चोटु चेसुकुंदी। कलुषित आहारं तिनि ओके कुटुंबानिकि चेंदिन ऐदुगुरु अस्वस्थ गुरय्यारु। इंदुलो ముగ్గురు చనిపోగా మరో ఇద్దరు పరిస్థితి కూడా విషమంగా ఉంది। संगारेड्डि जिल्ला वट्पल्ली मंडलं पल्वट्ललो विषादं चोटु चेसुकुंदी। कलुषित आहारं तिनि ओके कुटुंबानिकि चेंदिन ऐदुगुरु अस्वस्थ गुरय्यारु। इंदुलो ముగ్గురు చనిపోగా మరో ఇద్దరు పరిస్థితి కూడా విషమంగా ఉంది। ఇదే అంశం సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సచిన్ అందిస్తారు। సచిన్, మనం చూస్తున్నాం కలుషిత ఆహారం తిని ఐదుగురు అస్వస్థ గురైనట్లు తెలుస్తుంది। ఇందులో ముగ్గురు చనిపోయారు, మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అసలు కలుషిత ఆహారం ఎలా తిన్నారు? అసలు ఏ విధంగా జరిగింది సిచువేషన్? యా కార్తీక్, ఓవరాల్ గా సంగారెడ్డి జిల్లాలో అయితే ఒక విషాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు। వట్పల్లి మండలం పల్లెవాట్లో ఈ కలుషిత ఆహారం తిని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అయితే ఐదుగురులో ముగ్గురు మరణించడం జరిగింది ఇప్పటి వరకు। అట్లానే ఇద్దరిని ఇటు హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది। అయితే ఓవరాల్ గా నిన్న రాత్రి వీరు తీసుకున్న ఆహారంలో ఇంట్లో ఏదైతే జొన్న రొట్టెలు చేసుకుని వీరు తిన్నారని చెప్పేసి ఇటు స్థానికులు కూడా ఇట్లా అట్లానే ఇటు ఇంటి పక్క వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి। ఆ జొన్న రొట్టెలో ఏమన్నా ఇటు విష పదార్థం ఏదైనా కలిసిందా అని చెప్పేసి ఇటు స్థానికులు ఉన్న అధికారులు భావిస్తున్న పరిస్థితి। ఏదేమైనప్పటికీ ఓవరాల్ గా ఇప్పుడు ఒకే కుటుంబంలో ఆహారం ఎవరైతే సేకరించున్నారో దాంట్లో ముగ్గురైతే ఇప్పటికీ మరణించారు। వారిని ఇటు సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించడం జరిగింది। చనిపోయిన వారిని వారిపై పరీక్షలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి। అట్లానే ఎవరైతే ఇంకా మిగతా ఇద్దరు వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది, వారిని ఉటాఉటా ఇటు హైదరాబాద్ కి అయితే తరలించడం జరిగింది। అట్లానే ఏదేమైనప్పటికీ గత 15 రోజుల క్రితం కూడా వీరింట్లో సేమ్ ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది। కాకపోతే ఇటు శంకరమ్మ అనే మహిళ కూడా గత 15 రోజుల క్రితం ఇది ఆహారం తిని తను కూడా మృత్యువాత అయితే పడింది। అయితే తనకు తను సీనియర్ సిటిజన్ కావడంతో వాళ్ళు ఈ ఆహారం వల్లనే మృత్యువాత పడిందని చెప్పి వాళ్ళ ఆలోచించుకోలేక వాళ్ళు దహనం అయితే కంప్లీట్ చేసిన పరిస్థితి। ఏదేమైనప్పటికీ ఇప్పుడు మన వరకు మన దగ్గర ఉన్న అప్డేట్ అయితే ఇటు సుశీలమ్మ, చంద్రమౌళి, శ్రీశైలం ఇప్పటికైతే వీరు ముగ్గురు అయితే మరణించడం జరిగింది। అట్లానే సరిత, అనసూయ వీరిద్దరిని మాత్రం ఇటు హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ కి అయితే తరలించడం జరిగింది కార్తీక్. ఓవరాల్ గా వాళ్ళకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఏమైనా వచ్చాయా? రిపోర్ట్స్ లో కేవలం కలుషిత ఆహారం అని చెప్తుందా, ఇంకేమైనా రిపోర్ట్స్ లో ఉందా? రైట్ కార్తీక్, ఇప్పటి వరకైతే అఫీషియల్ గా రిపోర్ట్ అయితే ఏది బయటకు రాలేదు। కాకపోతే ఇటు అధికారులు లోపల చేసిన అనధికారికంగా వాళ్ళు ఇచ్చిన సమాచారం అయితే ఇటు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్తున్న పరిస్థితి। ఆ ఫుడ్ పాయిజన్ కూడా దాదాపు ఇటు స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి, వీళ్ళు రాత్రి ఏదైతే జొన్న రొట్టెల్లో ఏదన్నా కలుషిత విష పదార్థం ఏదన్నా కలిసి ఉండొచ్చు అని చెప్పి ఇటు స్థానికులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి, కానీ అఫీషియల్ గా అయితే ఇప్పటి వరకు ఎలాంటి రిపోర్ట్ రాలేదు కార్తీక్. రైట్ సచిన్,